वेलकम टू प्रशस्ना तेलुगु चैनल मैं वीडियो लो एसजेवीएन रिक्रूटमेंट डीटेल्स गुरिंची तेलुसुकुंदाम वीडियो नुंची चिवरी वरकु चूडलेकपोतुंटे रिक्रूटमेंट योक्क डीटेल्स लिंक डिस्क्रिप्शन बॉक्स लो उंटुंदी ఆల్టర్నేటివ్ గా మీరు గూగుల్ కి వెళ్ళన్నా కానీ ఎస్జేవిఎన్ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒక చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్ లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ ని జాయిన్ అవ్వడం మర్చిపోకండి. టెలిగ్రామ్ ద్వారా మీకు రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. డైరెక్ట్ గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. SJVN Limited is a joint venture of Government of India and Government of Himachal Pradesh. So, this particular organization nichi manki various categories lo vacancies anevi release chesaru. So, SJVN Limited is a mini ratna and under the administrative control of Ministry of Power, Government of India, and idoka joint venture indaka cheppinatluga. అండ్ దీంట్లో మనకి వేకెన్సీస్ కనుక చూసుకుంటే మీకు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్స్లో మీకు వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఫీల్డ్ ఇంజనీర్ పోస్ట్కి 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఫీల్డ్ ఇంజనీర్ ఫర్ ఎలక్ట్రికల్కి 20, ఫర్ మెకానికల్కి 10, ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 4. సో టెంటేటివ్గా మీకు 64 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఈ పోస్టులన్నీ మీకు రిజర్వేషన్ వైజ్ అంటే కేటగిరీ వైజ్ డివిజన్ అనేది కూడా చేసేసారు. సో అకార్డింగ్ టు ద కేటగిరీస్ వైజ్ మీకు వేకెన్సీ లిస్ట్ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్ మీకు డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇచ్చిన క్రైటీరియా ప్రకారంగా డిజేబిలిటీని క్యాలిక్యులేషన్లోకి తీసుకుంటారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫీల్డ్ ఇంజనీర్ పోస్ట్కి మీకు కరస్పాండింగ్గా గేట్ పేపర్ కోడ్ 2019 నుంచి 2021 వరకు ఎవరైతే తీసుకున్నారో ఈ కోడ్ ప్రకారంగా మీరు క్వాలిఫై అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్. మీకు ఫుల్ టైమ్ డిగ్రీ ఉండాలి ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లిన్ అండ్ ఆల్సో 50% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి ఇన్ ఆర్డర్ టు బి క్వాలిఫైడ్. అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి మీకు 60,000 మీకు ఫిక్స్డ్ రెమ్యునరేషన్ అనేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ డీటెయిల్స్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది మీరు గేట్ లో మీకు స్కోర్ ఉంటుందో దాన్ని బట్టి మీకు షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అండ్ దాని తర్వాత గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు కరస్పాండింగ్ పేపర్స్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకురావాలి అకార్డింగ్లీ. అండ్ గేట్ మార్క్ స్కోర్ అవుట్ ఆఫ్ 100 75% కింద వెయిటేజ్ క్యాలిక్యులేషన్ ఉంది. గ్రూప్ డిస్కషన్కి అయితే 10%, పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే 15% అనేసి మెన్షన్ చేశారు. ప్లేస్మెంట్ మీకు ఎనీవేర్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ అన్నా కానీ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిలాక్సేషన్ మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అప్పర్ ఏజ్ లిమిట్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 10 ఇయర్స్, అండ్ 13 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 15 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అనేసి మెన్షన్ చేశారు. రెలవెంట్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తేనే మీ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. క్యాండిడేట్స్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ఫుల్ఫిల్ చేస్తే మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ని క్రాస్ చెక్ చేసి డీటెయిల్స్ అన్ని చదివి తర్వాత మీ అప్లికేషన్ అనేది మీరు ప్రొసీడ్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ ప్లీజ్ డోట్, ఇది టెంపరీ నేచర్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద మీకు ఈ పోస్ట్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ క్యాండిడేట్స్ ప్లీజ్ నోట్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ ఇన్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అండ్ యూ కెన్ అప్లై విత్ ద గేట్ స్కోర్ ఐదర్ ఆఫ్ ద 3 ఇయర్స్, 2019 నుంచి 2021 వరకు ఏ స్కోర్ వచ్చినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నాట్ లెస్ దాన్ 50% ఆఫ్ మార్క్స్ సెక్యూర్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ మీకు క్యాండిడేట్స్ పర్సనల్ ఇంటర్వ్యూ కానీ గ్రూప్ డిస్కషన్ కానీ మీకు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు సెకండ్ క్లాస్ ఏసీ స్లీపర్ రైల్ ఫేర్ ఫర్ ది ఎగ్జిక్యూటివ్ కేటగిరీ. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ చదవచ్చు. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ కేటగిరీ వాళ్ళు ఎట్లాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు ఫర్ ది అప్లికేషన్. రిమైనింగ్ క్యాండిడేట్స్ మీరు 600 రూపీస్ పే చేయాలి విచ్ ఇస్ నాన్ రిఫండెడ్ అండ్ దాంతోపాటు 18% జిఎస్టీ కూడా పే చేయాలి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి. సో హౌ టు అప్లై, క్యాండిడేట్స్ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ మీకు ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోకండి, బికాస్ ఫర్దర్గా రెఫరెన్సెస్ కానీ కమ్యూనికేషన్ మీకు ఈమెయిల్ ద్వారా జరగచ్చు. యాక్టివేషన్ లింక్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ మీరు కేర్ఫుల్
గా నోట్ డౌన్ చేసుకుని ఉంచుకోండి. అప్లికేషన్ మీకు 28th of July నుంచి ఓపెన్ చేశారు, 17th of August వరకు ఈ అప్లికేషన్స్ అనేది అవైలబుల్. అండ్ నెక్స్ట్ ఇస్ మీరు మీ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి ఇక్కడ ఇచ్చిన సైజ్ ఆఫ్ ద ఫైల్ ప్రకారంగా మీరు అప్లోడ్ చేయాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు పే ద ఫీస్, సబ్మిట్ ది అప్లికేషన్ ఫామ్. ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఫర్ ద క్యాండిడేట్స్, ఏదైనా ఫ్రాడ్యులెంట్ కానీ కన్వాజింగ్ కానీ అట్లాగా అయ్యేటికి ప్లీజ్ మేక్ ష్యూర్ మీరు ప్రతిసారి అఫీషియల్ వెబ్సైట్ని క్రాస్ చెక్ చేస్తూ ఉండండి. అండ్ అదేవిధంగా మీరు ఎట్లాంటి మిస్కమ్యూనికేషన్ ఆర్ హాఫ్ అప్లికేషన్ కనుక ఉన్నా కానీ క్యాండిడేట్ అప్లికేషన్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకోరు. అండ్ ప్లీజ్ కీప్ విజిటింగ్ ది అఫీషియల్ వెబ్సైట్ ఏమైనా డీటెయిల్స్ ఆఫ్ అప్డేట్స్ కానీ అట్లాగే ఏమన్నా ఉంటే. లాస్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. సో కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీకు 28th of July నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ మీకు 17th of August వరకు ఇచ్చారు. అండ్ ఫర్ రిసీవింగ్, డౌన్లోడింగ్, ప్రింటింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ కాల్ లెటర్ కానీ ఎనీ ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఈమెయిల్ ఐడి ఏదైతే ప్రొవైడ్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. సో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తున్నారో దాన్ని బట్టే మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ జరగచ్చు. అండ్ అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో కూడా క్రాస్ చెక్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. డూ సబ్స్క్రైబ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.